చేస్తున్నారు. కానీ గాలిపాటు కదా, ఎటు వస్తుంది అనేది మనం చెప్పలేమయ్యా. దాని గ్యారంటీ మనం ఏం చెప్పగలం? మనం చెప్పలేం కదా. ఎవరు గెలుస్తారని చెప్పలేంగమ్మా. అది గాలిపాటు, ఎటు రావచ్చు ఇటు రావచ్చు, ఎటు ఒకటని మనం చెప్పలేం కదా. ఒక పార్టీ వస్తారని మనం ఎక్కడ చెప్పలేము. ఎటు అనేది గాలిపాటు. అది వారంటీలు పర్ల బాగానే చేస్తున్నారు, వాళ్ళు డ్యూటీలు చేసుకుపోతున్నారు. కరెక్ట్ అయ్యానికి వచ్చేస్తున్నారు. ఫస్ట్ తారీఖు పొద్దున్న 8 గంటలకు వచ్చేస్తున్నారు, ఇస్తున్నారు. అయ్యా ఇవన్నీ మంచి పథకాలు, అన్నీ మంచి పథకాలే కయ్యా, అన్నీ వాళ్ళకి మేలు పథకాలేగా. వాళ్ళ నాన్నగారి కంటే ఎవరు ఎక్కువ చేయలేరు. నాన్న వాళ్ళ నాన్నగారే ఎక్కువ చేయరు, వాళ్ళ నానే ఇచ్చాడు. అది వాళ్ళ నాన్నగారే ఎక్కువ చేసేది. వాళ్ళ నాన్నగారి కంటే ఎవరు ఎక్కువ చేయలేరు, ఆయనే చేసేది. ఆయన తర్వాత ఎవరైనా వాళ్ళు ఇచ్చే వరకే కానీ నాన్న 25,000 రూపాయలు 50,000 రూపాయలు కట్టారు. కట్టిన వాళ్ళకి వెయ్యి, వాళ్ళకి ఇవ్వలేదుగా. 50,000 కట్టారు, 25,000 కట్టారు. కట్టిన వాళ్ళకి వెయ్యి, ఇల్లు కట్టించాము, కట్టించిన ఇల్లే ఇస్తున్నాం అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టండి నేను అంటున్నాడంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టించారు, ఈ లోపు ఈయన గెలిచాడు కదా, గెలిచినప్పుడు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఈయన మరి ఈయనేమో ఆయన ప్రభుత్వంలో కట్టిన వాళ్ళకి ఇవ్వమంటున్నాడంట. ఎట కుదురుద్ది? మరి ఇల్లు కట్టిన వాళ్ళు ఉసూరు అయిపోరా? కట్టిన వాళ్ళు అప్పో సప్పో చేసి కట్టుకున్నారు. ఇది వస్తుందని వస్తుందన్నప్పుడు ఎట్టంటే ఎట్టయ్యా? ప్రభుత్వం అంటే ఒకటి మధ్యాహ్న భోజన పథకం వాళ్ళకి డబ్బులు అనేది ఎవరు వేయలేదంట. లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు తెచ్చిచ్చి పెట్టారంట. పప్పుచక్కలు పప్పుచక్కలు అవి పెడితే వాళ్ళకి ఎంతవరకు బడ్జెట్ వేయలేదంట. మరి ఏంటయ్యా ఇది? అది వస్తున్నాయి, రానివాళ్ళకి రావట్లేదు. అది కొంచెం చూస్తున్నారు, పర్లేదు పెట్టిన వారికి ఇస్తున్నారు, ఇస్తున్నారు. అమ్మా చిన్నోళ్ళకి వేసిన వాళ్ళకి బాగానే వస్తున్నాయి, కొన్ని మిస్ అయిపోతున్నాయి. లేదా కొన్ని దాని గురించి ఎవరు ఏ వాలంటీర్లు కూడా పట్టించుకోవట్లేదు. అదే అంటే స్వత్వం వస్తాయని అని అంటున్నారు. అది అట్టుంది పరిస్థితి. ఈ టైంలో కరోనా టైంలో అంత మంచిది కాదు పెడతాం. అందరూ కరోనా దాని మీద పెడతాం అనేది మంచిది కాదు, పెట్టకూడదు కూడా. దాన్ని చూసి వాతావరణం బట్టి పెడితే మంచిదని మేము అనుకుంటాం. వరకు వెళ్తారంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఒకటే లెక్కమ్మా. ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే దానికి వేస్తారు ఓటు. ఎందుకు వేస్తారంటే మనకి ఏదైనా పని చేయ ఏరే పని చేసి పెట్టాలంటే చేసి పెట్టరని చేయరని. 99% అధికార పార్టీకే మొగ్గు చూపిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.